మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అనదాత్మ్య స్వాగతం. ముందుగా మంజునాథ్ గారు, జూన్ టమోటా రేట్స్ ఇదే రేట్స్, డోంట్ ఎక్స్పెక్ట్ 200 to 500. ఒకవేళ మేలో వర్షాలు పడితే ప్రజెంట్ రేట్స్ వెళ్ళడం డౌటే. జూన్ నెల అందరూ కూడా 2000 నుంచి 5000 ఈ అంచనాలు అటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ ధరలే ఉంటాయి. కానీ మే నెలలో వర్షాలు పడితే మాత్రం ఈ రేట్లు వెళ్ళడం అనుమానమే అని చెప్పి మంజునాథ్ కామెంట్ పెట్టారు. ఇక తెలంగాణ మాగాణం షాద్నగర్ నుంచి శంకరన్న, సయ్యద్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. సాధారణ మార్కెట్లో ఈరోజు టమాటా ధర 200 నుంచి 460 రూపాయలు. ఈ ధరలు ఏప్రిల్ మే కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఎందుకంటే మా ఏరియాలో నీళ్లు కొరత భారీగా ఉందన్న, రాత్రనగా పగలడగా కష్టపడి టమోటా చేరికి వాటర్ పెడుతున్నామన్నా, అందుకని ఏప్రిల్ మేలో అత్యాశ లేదన్న, ఇవే ధర కొనసాగితే చాలన్న. ఏప్రిల్ మేలో కూడా ఇవే ధరలు ఉంటే చాలు, నీటి కొరత అయితే భారీగా ఉంది, చాలా కష్టపడి టమోటా తోటలు నీళ్లు పెడుతున్నాం, ఈ ధరలు ఉంటే చాలన్న అని చెప్పి శంకరన్న గారు సాధారణ గారు కామెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమన్నా మీరు సాధారణ ధరలు రోజు అప్డేట్ చేస్తున్నారు, చాలా సంతోషం అన్న. మా అన్నదాత తరఫున మీకు ధన్యవాదాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న, SLT మండీలు 850 రూపాయలు, గుర్రంకొండ. ఆనందం నిజమన్న, నేను వీడియో చేసినప్పుడు 5 గంటల 30 నిమిషాల సమాచారం సేకరించి పెట్టాను. ఆ తర్వాత 850 మండీలు వెళ్ళిందని కామెంట్ పెట్టారు. సంతోషం అన్న. ఇలా ఏమైనా ధరలు పెరుగుదల ఉంటే దయచేసి కామెంట్ తెలియజేయండి. ఇవాళ గుర్రంకొండ టాప్ రేట్ 850 రూపీస్, 850 రూపాయలు. హాయ్ అన్న, జూన్లో రేట్స్ ఎలా ఉంటాయో చెప్పండి బ్రో. మీరు 2 ఎకర్స్ వేసాము, జూన్ 15కి శాంపుల్ పడుతుంది. రమేష్ బొగ్గల గారు బాగానే ఉందన్న, జూన్ 15కి శాంపుల్ అన్నారు. ఇప్పుడు టమాటాలు ఇప్పుడు వేశారు, జూన్ 15 శాంపుల్ అన్నారు. మరి మీ ప్రాంతంలో నీళ్ళు ఎలా ఉన్నాయన్న, నీటి లభ్యత బాగానే ఉందా, ఏమైనా బోర్లు ఆగిపోతుంది, అది కూడా మీరు చెప్పి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల నుంచి వాళ్ళ వచ్చిన సమాచారం అంతా బోర్లు ఫెయిల్ అవుతున్నాయి, నీళ్ళు నిలిచిపోతున్నాయి. నేను అందుకే చెప్పాను, నిన్న కూడా ఒక అన్న చెప్పాను. ఎందుకంటే నేను ఇంతవరకు వినడం జరిగింది, అందులో టమాటాలు పక్క వాళ్ళు ఎవరైనా టమాటా పంటలు ఏమి లేకుండా బోర్లు ఉంటే వాళ్ళ బోర్లో నీళ్ళు ఉండే అవకాశం ఉంది. నీటి భాగాన్ని కూడా ఆదాయంలో ఎట్లా ఇస్తారన్న నాకు తెలియదు. అలా ఎవరన్నా ఉంటే కన్విన్స్ చేసి నీళ్లు తీసుకోండి, పంటను కాపాడుకోండి. ఏప్రిల్ నెల వరకు ఈ ధరలు బాగా వెళ్ళే అవకాశం ఉంది. నీటి లభ్యత లేకుండా మీ బోర్లు నిలిచిపోండి, పక్క చేనులలో నీళ్లు ఉంటే మాత్రం ఆదాయంలో వారికి పర్సంటేజ్ నీటి భాగము అంటారు, చూసి తీసుకోండి అన్న. ధరలు అయితే బాగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యం గారు, మొలకలు బతకడం కష్టమన్నా, వదిలేస్తున్న 50,000 గడ్డం వారి పల్లి. నీటి కోసమా వేడి కోసమని మీరు చెప్పలేదు, అది కూడా చెప్పి ఉంటే బాగుండేది. హ్యాపీ యానివర్సరీ అన్న శ్రీను గారు, థ్యాంక్ యూ అన్న. కాకపోతే నేను పెళ్లి రోజే ఆమె లేదు, ఆ విషయం నేను చెప్పడం జరిగింది. ఇదేమన్నా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. ఇక రాజు నితిన్ గారు, హాయ్ అన్న, ఫిబ్రవరి 10 ప్లాంటేషన్ చేశాను, 1 ఎకర్, రేట్స్ ఉంటాయన్న ప్లీజ్ చెప్పండి. 1,70,000 పెట్టుబడి అయ్యిందన్న, ఇప్పటి వరకు ఇంకా 30,000 అవ్వచ్చు, రేట్స్ చెప్పు అన్న. ఫిబ్రవరి 10, మార్చి 10, ఏప్రిల్ 10, అంటే ఈ నెల చివరిలో మీ పంట వచ్చే అవకాశం ఉంది అన్న. ధైర్యపడకండి, ధరలు ఉండొచ్చు. కాకపోతే ఈ నెల 20 తర్వాత కొన్ని కొత్త తోటలు ఉన్నాయి. ఏదేమైనా ఉష్ణోగ్రత భారీగా ఉన్నాయన్న, 2-3 కొత్త టమాటాలు సన్నగైపోవడము, టమాటాలు తగ్గిపోవడము, నీళ్ళున్న చోట పర్వాలేదు, నీళ్ళున్న చోట మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడి పడక ఆందోళన చెందకండి, డోంట్ బి టెన్షన్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ గురించి నా వాటిలో కామెంట్ పెట్టదని చెప్పాను, మీరు పెట్టుకున్న దానికి రిప్లై కామెంట్స్ వచ్చాయి, ఐఎమ్ సారీ, దాన్ని ఐ డోంట్ రీడ్ దట్ కామెంట్స్. ఇక XHC యూజర్ గారు, ఇక చూసుకో రాజా, ప్రతి పనికి మాలినోడు ఇప్పుడు వచ్చాయి రేట్స్ పెరుగుతున్నాయి, నేను చెప్పాను అంటారు ఫార్మర్స్కు. జనవరి 1, ఫిబ్రవరి 1 ఒక్కడు చెప్పలే. రేట్స్ తగ్గిపోయి ఉంటే అంతా సైలెంట్గా ఉండే వారు ఒక్కడు నోరు విప్పారు, ఇప్పుడు నేను అంటారు. మీరు చెప్పేది బాగానే ఉంది, నేనైతే ఏనాడు కూడా ధరలు వస్తాయని కానీ ధరలు ఉంటాయని ఇప్పుడు, కాకపోతే ఒక్కసారి మాత్రం చెప్పాను డిసెంబర్లో, ఫిబ్రవరి 20 తర్వాత ధరలు ఇంచుమించుగా అలాగే కొనసాగుతాయని చెప్పి అలాగే కొనసాగింది. అంతకుముందు పాత రోడ్లు వదిలేయండి, కొత్త రోడ్లు మాత్రం బాగా చూసుకోమన్నాను, అది కూడా ఓకే అయింది. బట్ ఐఎమ్ నాట్ పెయిడ్ ఆర్టిస్టు, నేనేది ఎప్పుడు చెప్పడం లేదు ఎవరికి కూడా,
ధరలు వచ్చినప్పుడు మౌనగొండం ధరలు పెరిగినప్పుడు నేను చెప్పాను, నేను ఎప్పుడు చెప్పను ధరల గురించి, భవిష్యత్ ధరల గురించి కానివ్వండి, పంటలు ఎప్పుడు పెట్టుకోవాలి ఏం చేయాలి అనేది కానీ సయ్యద్ షహతాజ్ ఎప్పుడు చెప్పడు. ఆనంద్ దగ్గరికి వెళ్తే చెప్పినట్లు నేనే బ్రహ్మేంద్ర స్వామి బంధువును కాదు, నా కాలజ్ఞానం తెలియదు. బట్ ఏదో ఒకటి రెండో మూడో సంవత్సరంలో పన్నెండు నెలలు ఏదో ఒక 2 నెలల సమయాన్ని కేటాయిస్తే ఏదో ఒక నెలలో ధరలు అమ్మేస్తాయి. అటువంటి ట్రిక్స్ అంతా నేను ప్లే చేయలేను, ఐఎమ్ వెరీ సారీ. మీరైతే కామెంట్ పెట్టారు, బట్ నేనైతే అలాంటివన్నీ కాదు. శివకుమార్ గారు అన్న అందరూ పోవలసిన వాళ్ళమే, కాకపోతే కొందరు ముందుగా పోతారు, అంటే పోవటం రావటం అనే ప్రక్రియ మాత్రం జరుగుతూనే ఉంటుందన్న దేవుడు ఆడిస్తున్న నాటకమే ఈ జీవితం. బాధపడకన్నా 4 అభిమానులు సంపాదించుకుంటే చాలు, అది ప్రపంచం. శివకుమార్ గారు మీరు చెప్పింది వాస్తవం. కొందరు ముందు, కొందరు వెనకాల, కాకపోతే ఈ వయసు తారతమ్యం ఉంటుంది. అయితే ఒకటైతే వాస్తవం అన్న, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. కాకపోతే నా భార్య చిన్న వయసు చనిపోయింది కాబట్టి ఆ బాధ ఎప్పటికీ నా గుండెలు అలాగే ఉంది. రెండవది వచ్చి మీరు అన్నారు 10 మంది అభిమానులు సంపాదించుకుంటే చాలుని, అదైతే వాస్తవం అన్న. చాలామంది అన్నారు, ఫోన్ చేస్తుంటారు శాతాజ్ అని మాట్లాడతారు, మరికొందరు శాతాజ్ గారు మాట్లాడేదంటారు. ఇక నా ఛానల్ పేరు కూడా సయ్యద్ శాతాజీ. ప్రతిరోజు కూడా నా భార్య పేరు నాతో పాటు 10 మంది తలుచుకుంటున్నారు, చెబుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. శివకుమార్ అన్న చాలా మంచి మాట, చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్ అన్న, మీకు ధన్యవాదాలు. ఇక మన మరకాను పరిశీలిస్తే అయితే అన్న ఒక విషయం చెప్పాలి, చావును బ్రతుకును సమంగా స్వీకరించేవాడే కర్మవీరుడు. నేను చిన్నప్పుడు మా అమ్మతో ఆడడం జరిగింది, అమ్మ ఇలా మనుషులు చనిపోతారు పాపం కదా అని. అప్పుడు నాకు చిన్న వయసు, మా అమ్మగారు అప్పుడు చెప్పారు, మనిషి చనిపోవాలి, చనిపోకపోతే ఈ ప్రపంచంలో వాళ్ళు ఉండడానికి చోటు చాలదు, తినడానికి తిండి ఉండదు, మనిషిని పీక్కొని తింటాడని మా అమ్మగారు చిన్నప్పుడు నాకు చెప్పడం జరిగింది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, జాతశహి ధ్రువ మృత్యుహ, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మరణం తప్పదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, కలకడ మదనపల్లి కోలార్ ఈజ్ ఓల్డెస్ట్ ఏరియా టు టమోటా, అనంతపురం మొలకల చెరువు అండ్ అదర్ ఏరియాస్ న్యూ. అలా లేదన్న, మొలకల చెరువు కూడా ముందు నుంచి ఉంది, మా మొలకల మాట కూడా, కాకపోతే అది ఈ మధ్య అంటే ఒక దశాబ్ద కాలంగా అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, అంతకుముందు చాలా తక్కువగా ఉండేది. కలకడ మదనపల్లి కోలార్ కలకడ కూడా లేదన్న, ముందు కలకడ అంటే ముందు చింతపర్తి కలికిరి ఇవి ఫేమస్ 2 మార్కెట్లు. ఆ తర్వాత వాయిల్పాడులో మందిరి పెట్టడం జరిగింది, ఆ తర్వాతనే కలకడ మార్కెట్ స్టార్ట్ అయ్యిందన్న. కలకడ మాట చాలా కొత్తది, అది ఈ మధ్యనే ఓపెన్ అయ్యింది. అనంతపురం అది కూడా ఈ మధ్యనే. మదనపల్లి అయితే పాత మార్కెట్, కానీ మదనపల్లితో పాటుగా చింతపర్తి కలికిరి ఇవి రెండు చాలా చాలా పాత మార్కెట్లు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద చూస్తే చాలా ప్రాంతాల్లో అయితే నీటి కొరత విపరీతంగా ఉంది, నీళ్లు చాలడం లేదు, ట్యాంకులతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు. ఆ విషయం నాకు కూడా తెలుసు, ట్యాంకులు తెచ్చి మరీ పోస్తున్నారు. కొన్ని ఏరియాలు అయితే ఇప్పటికైతే నీరు బాగానే ఉంది, కాకపోతే ఇదివరకు మంజుల గారు చెప్పినట్లు మే నెలలో వర్షాలు ఏమాత్రం పడకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తుంది. టమాటా రేట్లు పక్కన పెట్టండి, మనం పశుపక్షాదులు కానివ్వండి, మనుషులు మనం కానివ్వండి, చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. వర్షాలు పడడం వల్ల టమోటా రేట్లకు వచ్చే నష్టమేమీ లేదు, నేల తల్లి శాంతించాలి, పంటలు బాగా పండాలి, తర్వాత ఉత్తర భారత ఎగుమతులు ఉంటాయి. కాబట్టి మనమందరం భగవంతునికి, మన ఇష్టిష్ట దైవాలకి ప్రార్థన చేద్దాం, వానలు కురవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.